నమస్తే, ఇప్పుడు మనం ధర్నా చౌకలో ఉన్నాం. ఇలా ఉదయం నుంచి కూడా ఒక రకమైనటువంటి పోలీసులతో, పోలీసు భద్రతతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా మోహరించి ఇక్కడ ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కానిస్టేబుల్ మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్ భార్యలు, టీజీఎస్పీలో పనిచేస్తున్నటువంటి పోలీసులు, అలాగే వాళ్ళ యొక్క భార్యలు ఈ రోజు ధర్నా చౌకి వస్తామని చెప్పేసి కొన్ని వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అయినటువంటి మెసేజ్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా చౌక్లో ఎటు చూసినప్పుడు కూడా నాలుగు వైపులు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ పోలీసు వ్యాన్లతో ఎవరు వచ్చినప్పుడు కూడా ధర్నాకి పర్మిషన్ లేదు అని చెప్పేసి చెప్తూనే, మరొక పక్కన ఈ ధర్నా చౌక్ ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో 144 సెక్షన్ 163 అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ వీటిని అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు కూడా అనుమతి లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో టీజీఎస్పీ పోలీసులు ఇలా కొంతమంది ధర్నా చౌక్ వస్తారన్నటువంటి సమాచారంతో పోలీసులు అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కొంతమంది ఒక 15 నుంచి 20 మంది మరి ఒకటేసారి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళందరినీ కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు సైతం కూడా పోలీస్ వ్యాన్లలో మరి కొంతమందిని ఇప్పుడు వచ్చినటువంటి 15 నుంచి 20 మంది టీజీఎస్పీలో పనిచేస్తున్నటువంటి పోలీసులని ఇప్పటికైతే మాత్రం వాళ్ళైతే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా మరి ఈ టీజీఎస్పీని మిగతా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఏఆర్ కానీ సివిల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీని నెరవేర్చాలంటూ ప్రధానంగా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మా యొక్క ఇష్యూను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఇక్కడే ఆపేస్తా ఉన్నారన్నటువంటి వాళ్ళ యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. చూస్తూ ఉన్నాం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే కూడా మోహరించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడికి రానిచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ముఖ్యంగా ఎవరు వచ్చినప్పుడు కూడా ఒకవేళ కనుక అనుమానాస్పదంగా ఉన్నట్టయితే వాళ్ళని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. పోలీసు భార్యలు సైతం కూడా వాళ్ళు కూడా రోడ్లకి ఎక్కడం జరిగింది. టీజీఎస్పీ పోలీసులు సైతం కూడా వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ చేస్తూ ఉన్నటువంటి బెటాలియన్లోనే వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ భార్యలు సైతం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 55 నుంచి 60 మందిని మరి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక రోడ్డు మీదకి వచ్చినట్టు ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూనే మరి ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఇష్యూను రేజ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, మీడియాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగానే వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కొంతమంది ఇక్కడికి వచ్చి అయితే ధర్నా చౌక్కి వచ్చి మాత్రం ధర్నా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా, ధర్నాకు దిగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక పిలుపు నేపథ్యంలో ఒకరొకరు వస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా పోలీసులు అయితే ఇక్కడ నుంచి పోలీసు వ్యాన్లను ఎక్కించుకొని తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏక్ పోలీసును తీసుకురావాలి, ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు ధర్నా చేస్తామన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు మా బాధ ఏంటో తెలుసుకోండి. మీరు నెలకు 30 వేలు ఇచ్చి సాత్తా అంటే, మీరు 10 వేలు ఇచ్చి సాత్తా అంటే, మీరు 10 వేలు ఇచ్చి సాత్తా అంటే నేను వచ్చి చెప్పగలుగుతా. ఇప్పుడు మీ ఫోటో తీసుకొని పెట్టినా కూడా నో ప్రాబ్లం మేడం. మేడం నేను ఇంత ఫిబ్రవరి కింద పేజ్ సస్పెండ్ చేసి చెప్తలేనంట, చెప్తున్నా కదా. తోటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తోటి వాళ్ళకి న్యాయం జరగాలి కదా మేడం, న్యాయం జరగకుంటే ఎలా? అదే అంటున్నాం మేడం, ఇవన్నీ ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు, డీజీపీ దినేష్, మన జితేందర్ రెడ్డి గారు వాళ్ళను మా ఉన్న ఆఫీసర్స్ మిస్గైడ్ చేస్తారు. ఆఫీసర్ తోటి మాట్లాడద్దు. మెన్నుకు ప్రాబ్లం ఉన్నప్పుడు మెన్నును పిలిచి మాట్లాడండి. మెన్నును పిలిచి మాట్లాడితే మా ప్రాబ్లమ్స్, ఒకవేళ మీకు అగ్రిబుల్ అంటే మా ప్రాబ్లమ్స్ ఓకే అనిపిస్తే మీరు సాల్వ్ చేయండి. మా ప్రాబ్లమ్ ఒకవేళ ఓకే లేవు అన్నప్పుడు లేదమ్మా మీకు ఇట్లా మీకు చేయడం కరెక్ట్ కాదు, మీకు వేరే ఇంకే ప్రత్యయం చూపిస్తామని మీరు ఏదైనా మాట హామీ ఇస్తే మేము శాంతియుతంగా సపోర్ట్ అయ్యుకున్నాం. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇక్కడ 10 మంది కూడా లేము, అందరూ ఎవరు పెట్టాలో వాళ్ళే ఉన్నారు కాబట్టి కనుక్కోమండి. సార్ సిఐ సార్ వాళ్ళని కనుక్కోమండి, డీసీపీ సార్ సంథింగ్, డిఎస్పీ సార్ వాళ్ళు, ఏసీపీ సార్ వాళ్ళు, వాళ్ళని కనుక్కోమండి. ఈడ ఒక్క పురుగు లేరు. ధర్నా చౌక్ ఈ రోజు ఎవ్వరు రావట్లేదు, ఎవ్వరు రారు కూడా, ఎవ్వరు రారు. ఆల్రెడీ బిడ్డల శాంతియుతంగా నల్ల బ్యాచ్లు పెట్టుకొని వాళ్ళు ధర్నా వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు. నేనేమంటాను, యూనిఫామ్ చేసుకుని ఎక్కడ యూనిఫామ్ లో లేం కదా. మేము శాంతియుతంగా మా హెడ్ క్వార్టర్ లో మేము మా కమాండెంట్ గారికి మేము విన్నపించుకున్నాం. మేము అంతే మన సార్ వాళ్ళు లాండాడు మన సార్ కూడా పిలిచారు. డీజీ సార్ ఆదేశాల మేరకు మన మహేష్ భగవత్ లాండాడు, డీజీ సార్ మహేష్ భగవత్ సార్ వచ్చారు. అందరు పిలిచి మన సమస్యలు ఏ విధంగా పరిస్థితులు, మన సమస్యలు పరిష్కారం కావు, ఏదో శాంతియుతం చేద్దామని, ఏ విధంగా శాంతియుతంగా చర్చించుకుంటాం.
తీసుకున్న ఉద్దేశం చెప్పారు సార్, చర్చించే ప్రయత్నం ఏమైనా చేసారు? చేశారు సార్, మొన్న మన శబరిమల మమ్మల్ని పిలిపించి రిప్రజెంట్ నేను కూడా వెళ్ళాను సార్. మీ ఆడవాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత చర్చించే ప్రయత్నాలు చేశారు సార్? ఇదంతా ధర్నాలు జరిగినాక మన పోలీస్ కుటుంబాలు ఈ విధంగా కరెక్ట్ కదా అని సుపీర్ ఆఫీసర్ చెప్పారు. అదేవిధంగా మేము